పెద్దపల్లి జిల్లా బోదేలు మండలం గూడెం బీరన్న దేవాలయానికి మరియు రైతుల పొలాలకు వెళ్లేందుకు మట్టి రోడ్డు మరమ్మతులకు ఎమ్మెల్యే విజయరమణారావు 5 లక్షల నిధులు మంజూరు చేశారు. రోడ్డు నిర్మాణం కోసం నిధులను మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ రైతులు ఎమ్మెల్యే విజయరమణారావుకు కృతజ్ఞతగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా గ్రామాల్లో రోడ్లు లేక వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నామని ఎమ్మెల్యే విజయన్న దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గూడెం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి కురుమ సంఘ పెద్దలందరూ కూడా మరి గడిచిన 5 రోజుల క్రితం ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. మరి అతి త్వరలోనే ఇక్కడ గుడి కట్టడం పూర్తయింది, విగ్రహ ప్రతిష్ట కూడా ఉంటుంది, పండగ ఉంటుంది కాబట్టి మాకు సంబంధించి 26 గుంటల భూమిని మేము మా కులం తరఫున కొనుగోలు చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని వారు కోరడం, వెంటనే స్పందించినటువంటి విజయన్న గారు తప్పకుండానే హామీ ఇచ్చి మరి ఇక్కడున్న పెద్దలందరికీ చెప్పి ఇక్కడున్న గ్రామశాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కురుమ సంఘం పెద్దలు, వివిధ కుల సంఘాల పెద్దలు, గ్రామ ప్రజలందరినీ కూడా కలిసి కట్టుగా ఉండి మీ అభివృద్ధికి మీరు పనిచేసుకోండి, మీకు కావాల్సిందంతా నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి వెంటనే వారు స్పందించడం, వీళ్ళు కూడా ప్రొసీడింగ్ లేకపోయినా వారి మాట ప్రకారం మాట మీదనే వెంటనే జేసీబీ ట్రాక్టర్లు అరేంజ్ చేసి మరి ఈ ముందట మొరణాలు కొట్టించడం, అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా పొలాలకు వెళ్ళే రహదారులు ఏవైతే ఉన్నాయో మరి గుంతలు ఏర్పడి బురదలై ఇబ్బంది పడుతున్నారనే విషయానికి రైతులు మరి వారికి దృష్టికి తీసుకుపోవడం, వారు ఆ రైతులకు సంబంధించిన పంట పొలాలు ఆ తోవలు ఏవైతే ఉన్నాయో ఒకసారి పరిశీలన ఏమంటే విజయన్న తరఫున మేము అందరం వచ్చి మరి మేము పరిశీలించడం జరిగింది.